మహానుభావులు నేను మీ శ్రీకాంత్ కుమార్ అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం కరాచీలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ మహాసభ అధ్యక్షులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ జాబితాని పూర్తి చేసి దానిని మిగతా సభ్యుల ఆమోదం కోసం అందించారు ఒక్కొక్కరు పేరు చదువుతుంటే ఎక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు ఒక పేరు కూడా కనిపించటం లేదు అందరూ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు ఇక్కడ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ మొహాలు వెలవెలబోతున్నాయి ఎక్కడ ఎవరి పేరు దక్షిణ భారతదేశం నుంచి మహాత్మాగాంధీ గారు ఎందుకు ప్రతిపాదించలేదని చెప్పి వాళ్ళ లోపల ఆవేదన ఉన్నా కూడా మహాత్మా గాంధీ గారిని ఎదురు ప్రశ్నించే సాహసం కానీ ధైర్యం కానీ ఎవరికీ లేవు అందరూ నిశ్శబ్దంగా చూస్తుంటే ఇంతలో ఓ యువకుడి స్వరం ప్రతిధ్వనించింది ఇదేం అన్యాయం అండి భారతదేశ భూగోళ పటం నుంచి మొత్తం దక్షిణ భారతదేశాన్ని తుడిచిపెట్టేశారు ఏంటి అనేటప్పటికీ మహాత్మాగాంధీ గారితో పాటు మిగతా వారందరూ కూడా ఆశ్చర్యంగా ఆ యువకుడి వైపు చూశారు ఆయనే ఆంధ్రుల సింహనాదం తెన్నేటి విశ్వనాథం స్వరాజ్యం పంతులు అంటే చాలామందికి తేలిగ్గా అర్థమవుతుంది ఎందుకంటే టంగటూర్ ప్రకాశం పంతులు గారు వ్యవస్థాపించి ఆయన సంపాదకత్వంలో నెలకొల్పబడి చాలా ఆ రోజు జాతీయోద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి స్వరాజ్య పత్రికతో తన కూడా మమేకమైపోయినటువంటి న్యాయవాది ఎవరు మన తెన్నేటి విశ్వనాథం గారు స్వరాజ్యం పంతులుగా ఆయనంత ప్రాచుర్యం పొందడానికి ఆయన టంగుటూరు ప్రకాశం పంతులు గారి శిష్యుడు కావడమే ముఖ్య కారణమైతే ఆయన తన ఎనిమిది ఎకరాల భూమిని ఆయన సర్వోదయ భూదాన ఉద్యమానికి అంకితం చేసేసారు దానం చేసేసినటువంటి వ్యక్తి తెన్నేటి విశ్వనాథం గారు తెన్నేటి విశ్వనాథం గారు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆయన లక్కవరం అనే గ్రామంలో జన్మించారు విశాఖపట్నం జిల్లా అక్కడి నుంచి ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన మరణించేంత వరకు కూడా తనదైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన కోల్పోలేదు ఆ స్వతంత్ర వ్యక్తిత్వంతోనే ఆయన జీవించారు ఆ పోరాట పటిమని ఆయన కొనసాగించారు ఎందుకంటే ఆయన ప్రకాశ పంతుడు గారు శిష్యుడు కాబట్టి తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ఆయన మహాత్మా గాంధీ గారు పిలుపు కోసం ఈయన కూడా న్యాయవాదే ఈయన కూడా న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి క్విట్ ఇండియా ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలో ఏ ఉద్యమం ఆ రోజు జాతీయ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిందో ప్రతి ఉద్యమంలో కూడా తనదైనటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి తెన్నెటి విశ్వనాథన్ గారు ప్రతి ఉద్యమంలో ఆయన తన పాత్రని ఆయన పోషించారు జైలు శిక్షలు అనుభవించారు మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో ఆయన అప్పటికింకా భారతదేశానికి స్వాతంత్రమే రాలేదు విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై మళ్ళీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మళ్ళీ మరొకసారి ఎంపికైనటువంటి చరిత్ర తెన్నేటి విశ్వనాథం కాలదు అంతేకాకుండా ఆయన విశాఖ మున్సిపల్ చైర్మన్గా ముఖ్యంగా విశాఖకి మంచినీటి సరఫరా జరగాలి విశాఖలో ఉన్న ప్రజల దాహార్తి చల్లారాలని చెప్పేసి ఆయన ఏర్పరిచినటువంటి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు విశాఖ మున్సిపల్ చైర్మన్గా ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయన శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత అంత ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు విశాఖపట్నం యొక్క రూపురేఖల్ని మార్చేసాయి మరీ ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం తినటి విశ్వనాథం గారు తీసుకొచ్చి ఆయన ఎందుకు ఆ ఉక్కు కర్మాగారం విశాఖకు ఎందుకు రావాలని చెప్పి ఆ నివేదికను తయారు చేసి ఆ నివేదికను తీసుకువెళ్ళి ఆయన జాతీయ నాయకులతో చర్చించి దానిని ఆయన తీసుకొచ్చి విశాఖ కర్మాగారాన్ని ఉక్కు కర్మాగారాన్ని విశాఖకు తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైనటువంటి కృషి కాదు సిద్ధాంత భేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి టెంగటూరు ప్రకాశం పంతులు గారు ఎప్పుడైతే వెలుపలికొచ్చారు వారితో పాటు వారి శిష్యుడిగా ప్రధానమైనటువంటి అనుచరుడిగా తెన్నేటి విశ్వనాథం గారు కూడా వెలుపలికొచ్చారు ఆ తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ పెద్దలు ఆయన కాంగ్రెస్లోకి ఆయన స్వాగతించాలని చూసిన ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం నాటికి ప్రకాశం పంతులు గారు అస్తమించడం జరిగింది ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం వరకు ఆయన జీవించే ఉన్నారు ఈయనని పార్టీలోకి ఆహ్వానిస్తే ఆయన చాలా సున్నితంగా తిరస్కరించి ఆ తర్వాత ఆయన జనతా పార్టీలో ఒక అగ్రనాయకుడిగా అవతరించి ఆయన పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇటు విశాఖ శాసనసభకి అటు విశాఖ లోక్సభకి ఒకేసారి ఎన్నికైనటువంటి చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తి తెన్నెటి విశ్వనాథం గారు ఆయన విశాఖ ఎంపీగా కూడా ఆయన పనిచేసి విశాఖ పురోభివృద్ధికి పునాదులు వేసినటువంటి అతి కొద్ది మంది చిరస్మరణీయులైనటువంటి నాయకులలో అగ్రగణ్యాన నిలబడేటటువంటి నాయకులు సందేహమే లేదు తెన్నెటి విశ్వనాథం గారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పురోభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి తెన్నెటి విశ్వనాథం గారు ఆస్తులు లేవు అంతస్తులు లేవు ఒక స్థిర నివాసం లేదు ఏమీ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజలు శాంతితో సౌభాగ్యంతో విలసిల్లాలి విరాజిల్లాలి అని ఆలోచించేటటువంటి ఆ ఒక్క ఆలోచన ఆ ఒక్క ఆశయం ఆ ఒక్క ఆకాంక్ష ఆనాటి నాయకులలో ఉండేది కాబట్టే మనం ఇవేళ ఆ స్వాతంత్ర సంగ్రామ ఫలాల్ని మనం ఇంత స్వేచ్ఛగా మనం ఇంత హాయిగా ఆనందంగా మనం అనుభవిస్తున్నాం అట్లాగే అఖిల భారత స్థాయిలో ఆయన లా అండ్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్గా అట్లాగే కాఫీ బోర్డు చైర్మన్గా ఆయన అందించినటువంటి సేవలు నిరుపమానమైనటువంటి సేవలు సందేహమే లేదు అలాగే పద్మభూషణ్ పురస్కారం ఆయనకి ప్రకటిస్తే ఆయన చాలా సున్నితంగా పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు అట్లాగే ఆయన జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు ఆంధ్రప్రదేశ్కి ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయి గారు ఆయన జనతా పార్టీ అగ్రనాయకులు జనతా పార్టీ వ్యవస్థాపకులు ఆయన మనార్జీ దేశాయ్ గారు తెన్నెటి విశ్వనాథం గారికి గవర్నర్ పదవిని ఆయన ఇవ్వజూపితే ఆ గవర్నర్ పదవిని కూడా ఆయన సున్నితంగా తిరస్కరించి ప్రజల కోసం పనిచేయటానికి ప్రజల మధ్యన ఉండటానికి మరీ ముఖ్యంగా విశాఖపట్నం కార్యక్షేత్రంగా చేసుకుని తన కార్యకలాపాలని కొనసాగించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వాళ్ళు ప్రకటించినటువంటి గౌరవ డాక్టరేట్ను మాత్రం చాలా ఆనందంగా స్వీకరించారు తెన్నెటి విశ్వనాథం గారు ఇటువంటి నాయకులు మళ్ళీ పుడతారా ఎటువంటి స్వార్థచింతన లేదు ఎటువంటి వ్యసనాలు లేవు ఆ రోజు వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యసనం ఏంటంటే ప్రజాసేవ ప్రజలకు సేవ చేయడం ఒక వ్యసనం అనమాట ఆ ప్రజలకు సేవ చేయడంలోనే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కునేవాళ్ళు ఆ ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తిని వాళ్ళు వెతుక్కునేవాళ్ళు ఆ ప్రజలకు సేవ చేయడంలోనే తమ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉందని చెప్పేసి వాళ్ళు భావించేటటువంటి అటువంటి మహానుభావులు అటువంటి మహానుభావులు అందరినీ పరిచయం చేయటం ఒక తెలుగువాడిగా నా సామాజిక బాధ్యతగా నేను భావిస్తున్నాను అటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తనువు చాలించినటువంటి వ్యక్తి తెన్నెటి విశ్వనాథం గారు స్వరాజ్యం పంతులుగా ఆయన సుప్రసిద్ధులు అటువంటి వ్యక్తిని స్మరించుకోవటం కనీస ధర్మంగా నేను భావిస్తున్నాను ఆయన గాంధీజీని నాయకుడిగా ప్రకాశం పంతులు గారిని గురువుగా భావించారు తెన్నెటి విశ్వనాథం గారు అంతేకాదు ఆయన శాసనసభలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగిస్తున్న లేకపోతే ఆయనతో మాట్లాడాలన్నా కూడా అప్పటి ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు కావచ్చు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు వాళ్ళు తిన్నెటి విశ్వనాథం గారిని ఎంతగానో గౌరవించేటటువంటి వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయినా కూడా ఆయనను వాళ్ళు ఎంతగానో గౌరవించేటటువంటి వాళ్ళు కృషికారిలో పార్టీ ఆ తర్వాత స్వతంత్ర పార్టీ అని చెప్పేసి ఇంకో పార్టీ ఇవి కాకుండా ఆ తర్వాత ఆయన జనతా పార్టీలోకి రావటం ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు కావటం ఇవన్నీ జరిగాయన్నమాట ఇట్లాగా తిన్నెటి విశ్వనాథం గారు ఇటువంటి మహానుభావుడిని పరిచయం చేయటం ఒక మామూలు భావుడిగా నేను ఎంతో ఆనందంగా భావిస్తూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక మహానుభావుడిని మీకు పరిచయం చేస్తాను మీ శ్రీకాంత్ కుమార్ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి please download samaram multi-channel app and watch your favorite channels from your mobile app available on google play store and subscribe to the channels